హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ సేఫ్గా ఉన్నారని భావిస్తున్నాను. ఇంట్లో ఉండి బోర్ కొట్టేసింది అందరికీ, కానీ ఇప్పుడు వేరే వే లేదు. సో వీ హ్యావ్ టు త్వరగా ఏదైనా ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారా? అలాగైతే ఈ వీడియో బాగా సూట్ అవుతుంది. ఏంటి అమ్మా ఎట్లు చెప్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను ఈరోజు సింపుల్గా బీరకాయ ఫ్రై ఎలా చేయడమో చూపిస్తున్నాను. సో నేను చేద్దాం అనుకున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు కదా. సో ఇంట్లో ఉండి ఎవ్రీడే చేసేసి బోర్ అయిపోయింది. సో సింపుల్గా చేద్దాం. సో బీరకాయ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం రండి. ఏమేమి కావాల్సిన పదార్థాలు కావాలో చాలా బాగా వస్తుంది. దీనికి మేము ఎగ్ కూడా యూజ్ చేస్తున్నాము. సో ముందు చెప్తున్నాను, ఎందుకంటే నాన్ వెజ్ తినేవాళ్ళు లేకపోతే బేజార్ చేసుకోవద్దండి, సారీ. నెక్స్ట్ టైం బెటర్ లక్. సో వేరే ఏదైనా ట్రై చేస్తాను. కావాల్సిన పదార్థం చూద్దాం. సో బీరకాయలు 2, పచ్చిమిర్చికాయలు, టమాటో, ఉల్లిపాయలు, కోడిగుడ్లు, పచ్చిమిర్చి, సాంబార్ పొడి మీన్స్ ధనియా పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్, మళ్ళీ ఆయిల్. సో ఆయిల్ వేడెత్తుకుని ఆవాలు వేసేయండి, కొన్ని చిటపటలు నానివ్వండి దాన్ని. తర్వాత పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించండి, ఒక 30 సెకండ్స్. మళ్ళీ ఉల్లిపాయలు వేసి కూడా ట్రాన్స్పరెన్సీ వచ్చేంత వరకు వేయించండి. తర్వాత మీరు బీరకాయ వేయచ్చు. దీన్ని కూడా ఒక 1 మినిట్ 30 సెకండ్స్ వేయించండి, కొంచెం వేగనివ్వాలి. సో దాని తర్వాత మీరు టొమాటో యాడ్ చేసుకోవచ్చు, కొంచెం అట్లీస్ట్ వామ్ అవ్వని అని. తర్వాత మీరు టొమాటో యాడ్ చేసుకోవచ్చు. సో నాకు తెలుసండి, చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు వెదర్, హాట్గా ఉంది, కానీ బయటకు వెళ్ళలేము, ఏది తినలేము, ఏది తీసుకురాలేము. సో అందుకనే సింపుల్గా ఏదైనా నీట్గా చేసుకొని తిని హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను. సో అందుకని మీకు కూడా చూపిస్తున్నాను, నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు కూడా. సో దీన్ని మిక్స్ చేసి ఒక 7 to 10 మినిట్స్ వదిలేయండి, కుక్ అవుతూ ఉంటుంది. సో కుక్ అయిన తర్వాత ఇట్లా ఉంది చూడండి. సో ఈ తర్వాత సాల్ట్, టర్మరిక్ పౌడర్, మళ్ళీ మసాలాలు కూడా వేసుకుందాం. సో సాంబార్ పొడి, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి, ఎందుకంటే తక్కువ కారం తినే వాళ్ళు కూడా ఉంటారు. సో అన్ని మసాలాలు వేసుకొని మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 7 మినిట్స్ వేగనివ్వండి. ఆ మసాలా కూడా చాలా బాగా కుక్ అవ్వాలి ఆయిల్లో. సో ఆయిల్ విడుస్తూ ఉంటుంది కుక్ అయిన తర్వాత. సో మీరు చూస్తూ ఉండొచ్చు, ఇప్పుడు చుట్టూ మిక్స్ చేసేస్తున్నాను ఆల్రెడీ. సో 5 to 7 మినిట్స్ ఉడకనివ్వాలి దాన్ని బాగా. సో దాని తర్వాత చూడండి ఇట్లుంది, బాగా వదిలేసింది ఆయిల్ అంతా, బాగా కుక్ అయింది. కానీ పూర్తిగా కుక్ అవ్వలేదు ఇప్పుడు, ఇంకా కూర. సో ఇంకా ఉంది టైం దీనికి. సో ఇప్పుడు మేము ఎగ్ యాడ్ చేయాలి కాబట్టి, సో నేను ఎగ్ ఇక్కడే పగల కొడుతున్నాను. మీకు కావాలంటే ఫస్టే తీసేసుకొచ్చి డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడే డైరెక్ట్గా చూపిస్తున్నాను మీకు. ఇలా కూడా బాగుంటుంది యాక్చువల్గా, ఎందుకంటే నేను డైరెక్ట్గా ఎగ్ మిక్స్ చేయట్లేదు కూరలో. సో ఒక 2 మినిట్స్ వదిలేసి దాని తర్వాత మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే కంప్లైంట్ ఉంటుంది ఎప్పుడు ఎగ్ స్మెల్ వస్తూ ఉంటుంది కూరలో అని. సో ఇలా వేస్తే ఎగ్ స్మెల్ రాదు. సో అందుకనే నేను ఇలా చూపిస్తున్నాను మీకు. ఒక 2 మినిట్స్ అయింది చూడండి, తర్వాత ఇట్లుంది. ఆ ఎగ్ వైట్ అంతా బాగా కుక్ అయిపోయింది ఆల్రెడీ, ఎల్లో మాత్రమే మిగిలింది. సో ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవచ్చు మీరు, స్మెల్ రాదు కూరలో యాక్చువల్గా. సో మిక్స్ చేసేసుకొని ఒక 5 to 6 మినిట్స్ లేకపోతే ఒక మ్యాక్సిమం ఒక 7 మినిట్స్ కుక్ చేసుకుంటే అయిపోతుంది యాక్చువల్గా కూర, అది నేత బీరకాయలు అయితే. లేకపోతే ఇంకాసేపు మేము నీళ్ళు యాడ్ చేసుకొని కుక్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అది కుక్ అవ్వదు యాక్చువల్గా. కొంచెం నేత బీరకాయలు అయితే ఇంత టైం చాలు యాక్చువల్గా. చూడండి కుక్ అయిన తర్వాత ఇట్లుంది. సో నేత బీరకాయలు అయితే మీరు దించేసుకోవచ్చు, ఇంత అయిపోయింది ఫ్రై యాక్చువల్గా. కాదనుకుంటే మీరు ఒక 50 మిలీగ్రామ్స్ నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. కర్రీ ఎంత క్వాంటిటీ ఉందో దాన్ని చూసి వేసుకోండి, కానీ ఎక్కువ నీళ్ళు వాడొద్దు, ఎందుకంటే అది కర్రీ అయిపోతుంది యాక్చువల్గా, వాటర్ బేస్ అయిపోతుంది. సో కొంచెమే వాడండి, అది కుక్ అయ్యేంత క్వాంటిటీ కావాలంతే మనకు. చూడండి ఇట్లా అయిపోయింది ఇప్పుడు. ఒక 5 మినిట్స్ వదిలేస్తే మూత పెట్టేసి అది కుక్ అయిపోతుంది బాగా. సో ఇప్పుడు చూడండి ఇట్లా రెడీ అయిపోయింది. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత నేను ఆల్రెడీ చపాతీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. పూరి మళ్ళీ చపాతీలోకి వేడి వేడిగా చాలా బాగుంటుంది కాంబినేషన్. సో నేను చపాతీ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి నేను చపాతీతో ట్రై చేస్తున్నాను ఈరోజు. సో మీరు ట్రై చేసి చెప్పండి నాకు కమెంట్స్ ద్వారా ఎలా వచ్చింది.
చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇది. సో అలాగే ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా మీరు కమెంట్స్ ద్వారా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.